Hello all, welcome back to my channel Home Formula. Nenu mee Mona. I hope you all are doing fine. Nenu IKEA must haves ani oka video teesanu. Dantlo naa daggara unna IKEA products lo best products gurinchi meeku review ichanu. Meeru aa video chudanattaithe ee paina link isthanu. Evaraithe chudaledo velli aa video chudandi. Nenu aa video lo cheppinattu file organizer ela use cheyalo chuddamu. ఈ ప్రాబ్లం అందరి ఇంట్లో ఫేస్ చేసే ఉంటారు. మన ఇంట్లో చాలా ఇంపార్టెంట్ ఫైల్స్, బిల్స్ చాలా ఉంటాయి. అవి ఒకే దగ్గర పెట్టినా మనకు అవసరం పడ్డప్పుడు ఎప్పుడూ దొరకవు. మా ఏసీ రిపేర్ వచ్చింది, దానికి వారంటీ ఉంది, బట్ ఆ టైంకి ఆ పేపర్ అనేది దొరకలేదు. సో మేము చాలాసేపు వెతికాము, దొరకలేదు. మేము మనీ పే చేయాల్సి వచ్చింది. సో ఆ బిల్ ఉంటే మాకు ఫ్రీగా అయిపోయే సర్వీస్, మేము మనీ పే చేయాల్సి వచ్చింది. సో ఇలాంటి ఇన్స్టెన్సెస్ మేము చాలా ఫేస్ చేశాము. సో నేను దీనికి ఒక సొల్యూషన్ అంటూ ఉంటుంది కదా అని వెతుకుతూ ఉంటే నాకు ఐకియాలో ఈ ఫైల్ ఆర్గనైజర్ దొరికింది. ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో దీన్ని ఇలా స్క్వేర్ లాగా చేసేస్తే మీకు లోపల జిప్ కనిపిస్తుంది. చూడండి, కనిపిస్తుందా జిప్? ఈ జిప్ అనేది ఇలా క్లోజ్ చేసేయాలన్నమాట. ఈ జిప్ క్లోజ్ చేశాక మనకి ఇక్కడ ఇదొక కార్డ్బోర్డ్ లాగా ఒక షీట్ వచ్చింది. ఆ షీట్ ని ఇట్లా ఫిక్స్ చేసేస్తే ఇలా ఉండిపోతుంది అన్నమాట, స్టిఫ్ గా. చూడండి, ఇలా స్టిఫ్ గా ఉంటుంది. సో దీన్ని ఇది సెట్ చేసుకున్నాక పక్కన పెట్టేద్దాం. నేను ఈ ఫైల్ ఆర్గనైజర్తో పాటు ఈ బాక్స్ ఎందుకు తీసుకున్నానంటే, మా ఇంట్లో ఈ ఫైల్స్ పట్టే క్యాబినెట్ లేదన్నమాట, అందుకోసం ఈ బాక్స్ తీసుకున్నాను. మీ ఇంట్లో ఈ ఫైల్ ఆర్గనైజర్ పట్టే క్యాబినెట్ ఉంటే మీరు ఈ బాక్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మా ఇంట్లో లేదు కాబట్టి తీసుకున్నా. మీరు ఇన్ కేస్ బాక్స్ తీసుకోవాలనుకుంటే ఈ డైమెన్షన్స్ మట్టుకు కంపల్సరీ గుర్తు పెట్టుకోండి. నేను ఎలాగో మీకు డిస్క్రిప్షన్లో దీన్ని లింక్ ఇస్తాను. ఈ సైజ్ అనేది కరెక్ట్ గా చూసుకోవాలి, బికాస్ ఈ మూమెంట్ ఉండాలి అండ్ ఎట్ ద సేమ్ టైం లోపల పడిపోవద్దు. సో డైమెన్షన్స్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనము ఫైల్ ఆర్గనైజర్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. 16 ఫైల్స్ వచ్చినవి, వైట్ కలర్ ఫైల్స్ 8 అండ్ బ్లాక్ కలర్ ఫైల్స్ 8 వచ్చినవి. అండ్ ఒక్క ఫైల్ కి రెండు స్టిక్స్ ఇచ్చారన్నమాట. వీటితో పాటు మనము ఈ ఫైల్ దేని ఏ డాక్యుమెంట్స్ పెట్టామని ఈ స్టిక్కర్లో రాసుకొని దీంట్లో పెట్టుకునేలాగా ఇది ప్రతి ఒక్క ఫైల్కి ఒకటి ఇచ్చారు. సో ఇప్పుడు మనము ఈ స్టిక్స్ ఈ ఫైల్లో ఎలా పెట్టుకోవాలో చూద్దాము. సో ఈ స్టిక్ అనేది, ఈ పొజిషన్ అనేది కిందికి ఉండాలి, అప్పుడే మనము ఇది హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు స్టిక్ తీసుకొని ఇక్కడ హోల్స్ ఉన్నవి చూడండి. సో ఇక్కడ గ్యాప్ నుంచి మనము ఇన్సర్ట్ చేసేయాలి. ఇలా ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఫైల్ని మనము ఆ బ్యాగ్లో హ్యాంగ్ చేసుకోవచ్చు. సో మనకి వాళ్ళు లేబులింగ్ చేసుకోవడానికి ఇలా స్టిక్కర్స్ కూడా ఇచ్చారన్నమాట, కార్డ్స్. ఇవి తీసుకొని ఇది ఒకటి ఇలా చించేసి ఇది పేపర్ కదా, సో దీనికి కవర్ కూడా ఇచ్చారు. ఇది ఇలా దీంట్లో ఇన్సర్ట్ చేశాక నేమ్ రాసి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేశాక ఇక్కడ మనకి హోల్స్ కనిపిస్తున్నాయి కదా, దాంట్లో ఇన్సర్ట్ చేయాలి. వన్ సైడ్ ఇస్ డన్, ద అదర్ సైడ్. ఓకే, దిస్ ఇస్ డన్. సో ఇలా లేబులింగ్స్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట, మనం ఫైల్స్ పెట్టుకేటప్పుడు. దీన్ని ఇక్కడ పెట్టేసుకుందాం. దీనిపైన రాస్తున్నాను లేబుల్ పైన. సో ఇలా రాసాక దీన్ని ఇలా పెట్టేసి ఇన్సర్ట్
ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ లేబుల్స్ ఉండడం అనమాట. మనం నార్మల్ గా ఫైల్స్ లో అయినా పెట్టుకోవచ్చు, బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే లేబులింగ్ ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా తీసుకోవచ్చు అన్నమాట. సో నేను మీకు ఆల్రెడీ అన్నిటికి లేబులింగ్స్ చేసి పెట్టేశాను. హోల్డర్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. బట్ నాకు దానికి అండ్ వీటికి డిఫరెన్స్ ఏంటంటే ఈ లేబులింగ్స్ అన్నమాట. నార్మల్గా ఫైల్స్ లో పెట్టుకున్నా మనం అన్ని వెతుకుతూ ఉండాలి. సో నాకు దీనివల్ల అడ్వాంటేజ్ ఏమనిపించిందంటే ఈ లేబులింగ్స్ ఇది ఈజీగా ఉంటుంది అన్నమాట, మనం ట్రాక్ చేసుకోవడానికి దేంట్లో ఏమున్నవి అని. అదొక పాయింట్ నాకు నచ్చింది వీటిలో. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ దీంట్లో పెట్టుకుందాము. సో వన్స్ ఇలా ప్లేస్ చేశాక ఇది దీంట్లో ప్లేస్ చేసేద్దాం. ఇప్పుడు హోమ్ డాక్యుమెంట్స్ కూడా పెట్టేస్తున్నా నేను. సో ఇలా పెట్టాక ఇక్కడ ప్లేస్ చేసేసాం. సో ఇలా మీరు అన్ని డిఫరెంట్ డాక్యుమెంట్స్ అన్ని ప్లేస్ చేసుకోవచ్చు. చూసారు కదా, మేము ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాము. అండ్ లేబులింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నాకు హోమ్ డాక్యుమెంట్స్ కావాలి అంటే ఈ పర్టికులర్ ఫైల్ తీసుకొని దీనిలో కావాల్సిన డాక్యుమెంట్ తీసుకొని మళ్ళీ ఇలా పెట్టేయచ్చు. సో ఇలా సార్ట్ అవుట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏ టెన్షన్ లేకుండా జస్ట్ సెకండ్స్లో మనకు కావాల్సిన డాక్యుమెంట్ దొరికిపోతుంది. ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది యాక్చువల్లీ, చాలా నీట్గా ఇలా సెగ్రిగేట్ చేసుకోవడం వల్ల. మాకు ఇది నచ్చితే ఇంకొకటి ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాము. సో మాకు ఇది చాలా నచ్చింది, నేను ఇంకొకటి ఆర్డర్ పెడతాను. ఐ ఫౌండ్ దిస్ ప్రోడక్ట్ వెరీ యూస్ఫుల్, సో మీకు హెల్ప్ అవుతుందని ప్రోడక్ట్ రివ్యూ చేశాను. మీకు ఇది హెల్ప్ అయినట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.